हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू श्रीलक्ष्मी लोकल किचन टुडे रेसीपी वी करी पाप चाला ईजी प्रिपेर चेसुकोवच्चु ओवन अवसर लेकिन चाला ईजी इंट्लो प्रिपेर चेसुकोवच्चुंडी पिल्लल एक्कुवगा बेकरी लोनंडी एग् पफ करी पफ तिंटा उंटारु कदंडी चाला ईजी मनम इंट्लोने प्रिपेर चेयोच्चु चिवर वरकु मा वीडियो स्किप चेयकुंडा चूडंडी दीन्नि एला प्रिपेर चेस्तुन्नानो चूडंडी इप्पटि वरकु मा चानल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी दीन्नि नच्चिते कनुक कामेंट्स पेट्टండి దీని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి ముందుగానండి కరివేపాకు తయారు చేయడానికండి నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో 250 గ్రామ్స్ 1/2 కిలో మైదా తీసుకున్నానండి మైదాని శుభ్రంగా జల్లించుకోవాలి అందులో పురుగులవి ఉంటాయి కాబట్టి శుభ్రంగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనండి తగినంత salt వేసుకోవాలి తగినంత salt వేస్తున్నానండి అలాగే ఇందులో బటర్ గాని నెయ్యి గాని ఆయిల్ గాని వేసుకోవచ్చు నేను నెయ్యి వేస్తున్నాను పిండిని బాగా కలుపుకోవాలి ఇందులో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా పిండిని బాగా కలపాలండి కలుపుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ముద్ద కింద చేసుకున్నాం కదండి నానివ్వాలి ఒక హాఫ్ an hour పాటు నానివ్వాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడుండి కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ముగ్గురు తీసుకున్నండి గ్యాస్ వెలిగిస్తాలండి గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి పాన్ వీట్ ఎక్కుతుందిగా ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వీట్ ఎక్కాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ ఆనియన్స్ శుభ్రంగా వేగాలి అందులోనే కరివేపాకు మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే చిల్లీ పచ్చిమిర్చి ముక్కలు మూత పెట్టుకుంటున్నామండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ బా వేగింది కదండి ఒక టమాటా తీసుకున్నాను నేను టమాటా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అలాగే పొటాటో బంగాళ దుంపలను కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఉడక పెట్టుకున్న బంగాళ దుంప కొత్తిమీర పసుపు కారం కారం పిల్లలు ఇష్టపడితే తీసుకోండి లేకపోతే తొక్కు వేసుకోండి అలాగే గరం మసాలా మనం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తగినంత salt వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిపోయింది కదండి ఇప్పుడు చూసారా దగ్గరగా అయిపోయింది కర్రీ దీన్ని ఒక బౌల్ లో తీసేసుకుంటున్నాను నేను ఈ లోపల మనకి ఆల్్రెడీ నానిపోయింది కదండి పిండి స్మూత్ గా నానిపోయింది దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని అప్పడాల కింద చేసుకుందామండి దీనిపైన మనం కొంచెం పిండి యాడ్ చేసుకుని మనం చపాతీల కింద చేసుకోవాలి ఒక పెద్ద సైజు చపాతీ చేసుకోవాలండి చేశానండి మొత్తం అన్ని కూడా అలాగే చేసుకోవాలి చేసుకున్నై పక్కన పెట్టుకొని మిగతావన్నీ కూడా అలాగే చేసుకోవాలి చేసుకున్నాను కదండి అలా మొత్తం అన్ని చేసుకున్నాను ఇప్పుడుండి చేసుకున్న వాటిని ఒక పక్కన తీసుకుని దీనిపైన ఆయిల్ అప్లై చేయాలి నేను బ్రష్ తో ఆయిల్ అప్లై చేస్తున్నాను ఈ చపాతీకి ఇలా అప్లై చేయడం వల్లండి మనకి పరపర్ల కింద వస్తది ఆల్్రెడీ అప్లై చేసింది దానిపైన వేస్తున్నాం దానిపైన మనం పొడిపిండి కూడా జల్లుకోవచ్చు ఇంకా పరపర్లా వస్తాయి మొత్తం అంతా ఆయిల్ అప్లై చేస్తున్నాను మనకి బేకరీ స్టైల్లో మనకి పరపర్లా రావాలంటే ఇలా ఆయిల్ అప్లై చేయాలి లేకపోతే మనకి రాదు నేను 6 లేయర్స్ లో పెట్టానండి అంటే 6 చపాతీస్ తీసుకున్నాను ఈ పక్కన మనకి అందంగా రావాలంటే పక్కన ఉన్నవన్నీ కట్ చేసుకోవాలి సైడ్ అన్ని కట్ చేసుకున్నాను ఇవి 4 ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు 4
కర్రీ పఫ్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి నాలుగు కింద తీసుకున్నాను కదండి, నాలుగు పీసెస్ కింద తీసుకున్నాను కదా. ఈ నాలుగు పీసెస్ని కొంచెం మళ్ళీ అప్పడాలు గారు తీసుకుని కొంచెం సాగదీయాలి, అప్పుడు మనకి పొరపర్ల కింద వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, ఆ కర్రీని దానిపైన పెడుతున్నాను. ఇప్పుడు చూసారా, ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తీస్తున్నాను, ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తీసి ఇలా సమోసా టైప్లో కర్రీ పప్పు ఎలా ఉంటుంది బయట బేకరీలో అలాగే మనం ఇలా పెట్టుకోవాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క చొప్పున పెట్టుకోవాలి. అలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు మనకు పొరల కింద ఎలా కనపడుతున్నాయో, మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం కదండి. ఇవి చేసుకుని పక్కన పెట్టుకోవాలి, మనకి ఊడతాయి అన్న ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాగా స్ట్రాంగ్గా అతుకుపోయాయండి. చూసారా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు మనకి ఒవెన్ లేదు కదా, ముగుట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఆయిల్ వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి అందులో వేసి వేగనివ్వాలి, సిమ్ముల్లోనే వేగనివ్వాలి. పెద్ద మంట మీద వేగనివ్వకూడదు, సిమ్ముల్లోనే వేగనివ్వాలి. చూసారా వేగుతున్నాయి, వేగిపోయినాయి కదండి. చూసారా ఎంత బాగా ఉన్నాయి, ఆయిల్ కూడా ఎక్కువగా పేర్చదు. మనకి ఇంకా కావాలంటే మనం ఒక పేపర్ తీసుకుని దాని మీద ఆయిల్ అంతా పీచేంత వరకు ఉంచుకోవాలి. నేను దాని మీద పెట్టేస్తున్నానండి, చూసారా ఆయిల్ అంతా పీచేస్తుంది. చూసారు దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకు ఒవెన్ కూడా అవసరం లేదు. చూసారా మనకు క్రిస్పీగా కూడా వస్తాయి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.